నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. బట్టర్ వెన్న మనము పెరుగుని మజ్జిగ చేసినప్పుడు పైన వెన్న వస్తుంది. ఆ వెన్నని మనము సేకరించి నెయ్యి తయారు చేస్తాం. వెన్నను కరిగిస్తే నెయ్యి వస్తుంది. ఈ వెన్న ఇప్పుడు ప్రస్తుతం డైరీలు వాళ్ళు తయారు చేసి అమ్ముతున్నారు. పాశ్చాత్య దేశాల్లో అమెరికాలో వాళ్ళు ఉదయం మనలాగా ఇడ్లీలు వడ దోశ పూరి ఉప్మా పొంగల్ తినరు. అసలు వాళ్ళకి చేయటం కూడా చేత కాదు. ఎవరైనా భారతీయులు అక్కడ అమెరికాలో ఉంటే వాళ్ళకి తెలుస్తుంది, కానీ అక్కడ స్థానికంగా ఉండే వాళ్ళకి మనం తినే దక్షిణ భారతదేశాన ఉదయాన్న తినే టిఫిన్లు వాళ్ళకి తెలవు. వాళ్ళు ఏం చేస్తారు, బ్రెడ్డు బటరు జాము. బ్రెడ్ని కొంచెం వేడి చేసుకుంటారు. ఆ బ్రెడ్ వేడి చేస్తే కొంచెం గట్టిపడుతుంది. దాని మీద వెన్న పూసుకుంటారు. దాని మీద కొంచెం జామ్ రాసుకుంటారు. కొంతమంది కోడిగుడ్డు ఆమ్లెట్. బ్రెడ్ బటరు జాము ఆమ్లెట్ కలిపి తింటారు. ఇది పాశ్చాత్య దేశాల్లో సాధారణంగా. మనము ఏ రెస్టారెంట్కి వెళ్ళినా అక్కడ కూడా ఉదయం టిఫిన్ అంటే ఇదే, బ్రెడ్ బటర్ జామ్. అటువంటి వెన్న కొంతమందికి అపోహ ఉంది. అమ్మో వెన్న తింటే ఇది ఈ కొవ్వు మన రక్తనాళాల్లో పేరుకుపోతుంది, ఈ కొవ్వు మన శరీరంలో పేరుకుపోతుంది, అనర్థాలకు దారితీస్తుందనే అపోహ ఉంది. ఎవరు అటువంటి అపోహ అవసరం లేదు. ఈ వెన్న తినటం వల్ల మీరు బరువు పెరగరు, మీ కొవ్వు పెరగదు. అసలు కారణం తెల్లగా మల్లెపువ్వులా ఉండే ముత్యాల లాంటి బియ్యంతో వండిన అన్నం తినటం వల్ల, అధికంగా తినటం వల్ల కొవ్వు పెరుగుతుంది. ఆ తెల్లటి అన్నములో ఉన్న మిగులు గ్లూకోజు కాలేయంలో కొవ్వుగా మారుతుంది. ఇది చాలామందికి తెలియదు. అన్నమే కొవ్వుగా మారుతుంది, ఆ కొవ్వు వచ్చి పొట్టలో చేరుతుంది, పిరుదల్లో చేరుతుంది, ఒంట్లో చేరుతుంది అనే విషయం తెలవక చాలామంది అన్నం ఎక్కువ తింటారు. అన్నం తగ్గించండి, కొవ్వు తగ్గిపోతుంది. అన్నము పరబ్రహ్మ స్వరూపమే. తెల్లన్నం కాకుండా బ్రౌన్ రైస్ తినటం ద్వారా శరీరంలో కొవ్వు చేరదు. అందుచేత ఇటువంటి అపోహలకు తావివ్వద్దు. వెన్న ఆరోగ్యకరమైంది. పరిమితంగా తింటే దాంట్లో అనేక రకమైన విటమిన్లు పోషక పదార్థాలు ఉన్నాయి. దీంట్లో విటమిన్ ఏ ఉంది, విటమిన్ డి ఉంది, విటమిన్ ఈ ఉంది, విటమిన్ కే ఉంది. దీంట్లో ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు ఉన్నాయి. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లం, ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాలు. ఈ ఫ్యాటీ ఆమ్లాలు జీవరసాయన క్రియలు సమృద్ధిగా చక్కగా జరగాలంటే క్రమబద్ధంగా ఇది చాలా కీలకం. దీంట్లో సెలీనియం కూడా ఉంటుంది. అవి శరీర అవయవాల పనితీరును మెరుగుపరచడానికి సెలీనియం దోహదపడుతుంది. మనకు పురాణకాలం నుంచి మరి మహాభారతము భాగవతము యుగాల నుంచి కూడా మనకు కృష్ణుడు వెన్న దొంగ అని చెప్తాడు. కృష్ణుడు ఉట్టికి కట్టిన వెన్నని దొంగిలించేవాడు అని వాళ్ళు కూడా మనము ఎంతో ఆరాధిస్తాం. కృష్ణుడికి ఇష్టమైన పదార్థం ఏదన్నా ఉందంటే ఇదే. ఎందుకు తిన్నాడు కృష్ణుడు? ఆరోగ్యమని ఆయనకి కూడా తెలుసు ఆ రోజుల్లో. అందుచేత మనం దీన్ని వాడాలి. దీంట్లో యాంటీఆక్సిడెంట్స్ ఉన్నాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ శరీరంలో ప్రవేశించకుండా కాపాడుతుంది. చర్మ సౌందర్యాన్ని కేశ సౌందర్యాన్ని కూడా కాపాడుతుంది. చర్మం నిగనిగలాడుతుంటుంది, మెరిసిపోతుంటుంది, ముఖం కళగా ఉంటుంది, వెంట్రుకలు ఒత్తుగా నల్లగా ఉంటాయి. స్త్రీలకైతే వెంట్రుకలు బాగా పొడుగ్గా పెరుగుతాయి. గుండె ఆరోగ్యం, గుండె కండరాలు గట్టిగా ఉంటాయి, గుండె పనితీరు మెరుగుపడుతుంది. స్థూలకాయము భారీకాయం ఉన్నవాళ్ళు కూడా పరిమితంగా తింటే ఏం కాదు. శస్త్రచికిత్సలు ఏ రకమైన ఆపరేషన్లు అయినా ఆపరేషన్ అయి వచ్చిన తర్వాత ఈ వెన్న తింటే కుట్లు తొందరగా మానిపోతాయి, పుండు త్వరగా మానిపోతుంది.
కొంతమందికి పిల్లలు పుట్టరు, 5 ఏళ్ళైనా 6 ఏళ్ళైనా పెళ్ళైన తర్వాత పుట్టరు. సంతానలేమితో బాధపడుతున్న వాళ్ళు ఈ వెన్న తింటే, వెన్నకి శరీరంలో పురుష హార్మోన్లు, స్త్రీ హార్మోన్లు, అన్ని హార్మోన్లను ఉత్పత్తి చేసే గుణం ఉంది. ఆ విధంగా హార్మోన్ల సమతుల్యత సాధించటంలో పై చేయిస్తుంది. కొంతమంది నిద్ర పట్టదు, నిద్రపోయాక మంచం ఎక్కుతారు, దొర్లుతుంటారు, నిద్ర పట్టదు. ఆ నిద్ర లేమి ఉన్న వాళ్ళు మీరు ఈ వెన్నపోసి తింటే గాఢమైన నిద్ర, పడుకోగానే నిద్ర వస్తుంది. ఇక మలబద్ధకం ఒక పెద్ద సమస్య. వెన్న తింటే మలబద్ధకం కూడా నివారించబడుతుంది. మలబద్ధకం నివారిస్తే మొలలు, అరిసె మొలలు, పైల్స్, మొల శంఖ కూడా రాదు. ఇది మెదడు యొక్క ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది, తెలివితేటలు పెంచుతుంది, ఏకాగ్రతను పెంచుతుంది, జ్ఞాపక శక్తిని పెంచుతుంది. చిరాకు పరాకు లేకుండా విద్యార్థులు ప్రతిభావంతులుగా ఉంటారు. మార్కులు, ర్యాంకులు, ప్రవేశ పరీక్షల్లో సీట్లు వాళ్ళ సొంతం అవుతాయి. వ్యాపారస్తులు కూడా చక్కగా జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు. ఉద్యోగస్తులు కూడా వాళ్ళ పని మీద బాగా దృష్టి సారించి మంచి నైపుణ్యాలు పొందగలుగుతారు. ఈ వెన్నపూసని మనం చర్మం మీద, చర్మం పొడిగైపోయినప్పుడు, చర్మం పగిలినప్పుడు, వేసవికాలంలో ఈ వెన్నపూస రాస్తారు. అట్లాగే పెదాలు పగిలితే, పెదాలు పగిలిపోయినప్పుడు నిలువుగా పగలటం కానీ, పెదాలు పగిలినప్పుడు కొన్ని సందర్భాల్లో పగిలినప్పుడు చిన్నగా రక్తం వస్తుంది. ఆ పెదాలు పగిలినప్పుడు కూడా వెన్నపూస రాస్తాం. ఎక్కడ చర్మం పొడిగా ఉండి అక్కడ కొంచెం దురదున్నా కూడా వెన్నపూస రాయటం వల్ల ఆ పొడి పోయి మళ్ళీ చర్మం నిగనిగలాడుతూ ఉంటుంది. కొంతవరకు దురద కూడా పోతుంది. చర్మము కాంతివంతంగా యువతీ యువకులకు, ముఖ్యంగా పెళ్ళి కాని వారు ఈ వెన్నపూస వాడుతుంటే వాళ్ళు, వాళ్ళ చర్మమే కాదు ముఖం కూడా కళగా ఉంటుంది. ఎవరికైతే కొంచెం ఇది తింటే వాంతితో వికారంగా ఉంటుందో తినదు. కొంతమందికి వెన్నపూస తింటే కొద్దిగా వాంతి వికారం ఉంటుంది, వాళ్ళు తినదు. కొంతమంది శ్వాస సమస్యలు ఉంటాయి, గొంతు నొప్పి, గొంతు గరగర, తుమ్ములు, దగ్గులు, సైనస్ సమస్య, ఆస్తమా, ఇటువంటి తరచూ శ్వాస సమస్యలు ఉండేవాళ్ళు వెన్నపూస తిన్నప్పుడు మీకు అవి పెరిగే అవకాశం ఉంది. కనుక శ్వాస సమస్యలు ఉన్నవాళ్ళు దీన్ని కొంచెం దూరంగా ఉండటమే మంచిది. కొంతమందికి జీర్ణశక్తి మందకొడిగా ఉంటుంది, వాళ్ళకి అరుగుదల తక్కువ ఉంటుంది. ఇది తిన్న తర్వాత జీర్ణశక్తి బాగా ఉండాలి, రసాల ఉత్పత్తి కూడా బాగుండాలి. ఎవరికైతే జీర్ణశక్తి మందకొడిగా ఉందో, రసాలు సరిగా ఉత్పత్తి కావు, అటువంటి వాళ్ళు కూడా వెన్నపూసని కొంచెం దూరంగా ఉంచడం మంచిది. ఇప్పటి వరకు మీలో ఒక అపోహ ఉండింది, వెన్నపూస మన ఆరోగ్యానికి మంచిది కాదు అని. మరి చూడండి, పాశ్చాత్య దేశాలు, అమెరికా, ప్రపంచమంతా రోజు తినే టిఫిన్ బ్రెడ్, బటరు, జాము, ఆమ్లెట్ అంతే కదా. అందుచేత ఇది ఇన్ని వందల కోట్ల మందిని ఆరోగ్యంగా పెడితే మన భారతదేశంలో మనం ఎందుకు భయపడటం? మనకి మన దేవుడు కృష్ణుడే, కృష్ణుడు తిన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, దేవుడే తిన్నాడు. ఈ దీనిలో ఆరోగ్య గుణాలు ఆ రోజునే ఆయన గమనించాడు. అంటే ఆయనకి తెలవకపోవచ్చు ఈ విటమిన్లు, మినరల్స్, పోషక పదార్థాలు, ఖనిజ లవణాలు గురించి తెలవకపోయినా ఇది శరీరం యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది, ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండొచ్చు అని ఆయనకు అర్థమయ్యి, పురాణ కాలం నుంచి ఉన్న ఆహార పదార్థాన్ని, దీన్ని మరవదు. మనము ఇంట్లో తయారు చేసుకున్నా, లేదు మనం మార్కెట్లో కొనుక్కున్నా, దీన్ని వినియోగించడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.